విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 8వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రిటైర్డ్ ఏఎస్ఐ పాక ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఏలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాక ప్రభాకర్ మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని గతంలో జరిగిన ఉద్యమంలో తన సోదరులతో పాటు చిన్న వయసులోనే తాను పాల్గొన్నట్టు చెప్పారు. తనకు 8 సంవత్సరాల వయసులో తన సోదరుడితో కలిసి తన స్వగ్రామమైన పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమరు గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు. మళ్లీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యలమంచిలిలో ఆమరణ నిరాహార దీక్ష మార్చి 8వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రాణం పోసింది మా అమ్మ నాన్న అయితే సెకండ్ టైం ప్రాణం పోసింది జగన్ బాబు. అప్పుడు జగన్ బాబు ఇప్పుడు సీఎం గారు అనుకోండి. నేను అన్న వైఎస్ గారు చనిపోయినట్లే వైఎస్ గారు ఎలా పరిచయం అంటే 2004లో బస్ యాత్ర చేశారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. బస్ యాత్ర రాజమండ్రి నుండి ప్రారంభమైంది. అక్కడ పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడి నుంచి 4 నెలలు ఏకదాటిగా అన్న రాజశేఖర రెడ్డి గారు కష్టపడ్డారు. అప్పటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాను కానీ అన్న అన్న లేదు. అప్పుడు కూడా అన్న అన్నాను సార్తో బాగా పరిచయము. ఆయన ఈ చనిపోతారన్నది నాకు అసలు ఐడియా లేదు సార్. సముద్రంలో పడిపోయినా ఇదిగుని వచ్చేస్తారు అన్న కెపాసిటీ ఆయన మాట్లాడి నాకు తెలుసు. 4 వేలలో మొత్తం దాసనారాయణరావు గారు గన్మెన్ సార్ అప్పుడు నేను చేయటంతా తిరిగాం. ఆయన చనిపోయిన రోజునే నేను చనిపోవాలి. అలాంటిది మా కుటుంబం అంతా 4 రోజులు కాపాడ్డారు. మరి జగన్ గారి ప్రాణం పెట్టారు అంటే యాక్సిడెంట్ కూడా అయింది నాకు. జగన్ గారి ప్రాణం పెట్టారు ఎందుకంటున్నానంటే ఆ టీవీ వార్తలు చూసుకోండి, అన్న సముద్రంలో పడిపోయి వచ్చేస్తాడు. ఇటు పిలుపుబాయిలో లక్ష లీటర్లకు దొరికిన పంపించేస్తారు. అది ఆశపడ్డాను. ఎప్పుడైతే కోర్ మీటింగ్ అన్నది 18 సంవత్సరాలు గన్మెన్ చేశాను. కోర్ మీటింగ్ ఇప్పుడు పెట్టారు అప్పుడే చచ్చిపోయారని వచ్చింది. నేను కూడా పాజన్ తెచ్చుకుని రెడీ ఉన్న చచ్చిపోవటానికి. కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీ అందరం 10 రోజులు అల్లాడిపోయారు. నేను టీవీ చూస్తున్నా జగన్ బాబు సావద్దు సావద్దు నేనున్నాను నేనున్నాను అంటున్నారు. వయస్సు గారిని తలుచుకుంటే నేను ఏడిపాక సార్ బాబు ఉన్నాను నేనున్నాను అంటే సర్లే అని ధైర్యం చేసుకుని బతికేశాను. హ్యాపీగా పోలీస్ డిపార్ట్మెంట్లో అల్లి బ్రతుకున్నానంటే నాకు 2018లో తణుకులు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది సార్. మా దేవుడు రవిప్రకాష్ సార్ ఎస్పీ గారు అమ్మగారు వీళ్ళందరూ సమక్షంలో అడిషనల్ ఎస్పీ ఈశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ సమక్షంలో తణుకులు చచ్చిపోయిన తీసుకెళ్ళిపోమంటే రవిప్రకాష్ గారు అలా కుదరదని ఆయన పక్కా ప్రాణం పోసారు. మళ్ళీ పక్క డాక్టర్స్ చెప్పారు సార్. అలాగా బతికాను. నేను రిటైర్డ్ అయిపోయాను సార్. రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను. అప్పటి నుంచి కూడా రాజకీయంలోకి రాజకీయాలు అంటే నేను ఎప్పుడూ బిఏ సోషల్ వర్క్ సార్. నేను డిఎన్ఆర్ చదివాను. అయితే నాకు ఇప్పుడు పరిస్థితులను బట్టి అసలు రాజకీయంలోకి రావడానికి ఇష్టం లేదు నాకు. ఎందుకంటే అసలు ఏంటి అన్నది అర్థం అవ్వట్లేదు నాకు. అయితే ఎందుకన్నాను మరి యాజ్ ఏ క్రిస్టియన్గా యేసుప్రభు గారు నాకు ఈ పని చెప్పారు నేను నాకు పని అయిపోతుంది అన్నట్టుగా అంటున్నారు అందరూ. ఇడుపులపై వెళ్ళి ఎప్పుడైతే జాయిన్ అయ్యానో రాజశేఖర రెడ్డి గారు నాకు ఏదో చెప్తున్నట్టుగా ఎందుకు నువ్వు ఏదో పార్టీలో జాయిన్ అవ్వు జగన్ పార్టీ అని లేదండి ఏదో పార్టీలో జాయిన్ అవ్వు ఏదో పార్టీలో జాయిన్ అవ్వని నాకు హెచ్చరికలు వస్తున్నాయి. అందుకని లేకపోతే నాన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్లో జాయిన్ అవ్వాలి. కానీ నాకు పార్టీలు అంటే ఏంటో అసలు నాకు ఇష్టం ఉండలేదు సార్. అందుకే ఖచ్చితంగా తెల్లారగట్ల ఒక 10 మంది దాకా నెగ్గించుకుని వచ్చాను. ఉప సర్పంచులని సర్పంచులు నేను వెళ్ళి పార్టీలో లేకుండా ఏలూరు వచ్చాను. ఇప్పుడు ఇంకా ఏంటి ఇలా ఉండకు జాయిన్ అవ్వు అనేసి హెచ్చరికలు వస్తున్నాయి నాకు. సర్లే అనేసి ఈరోజు అనుకోని రీతిగా ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది పెట్టాను. కానీ ఇది మాత్రం నాయకులు మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అని నేను 18 సంవత్సరాలు గన్మెన్ చేశానంటే నాయకుల మెంటాలిటీ నాకు తెలుసు. అందుకే నేను రాజకీయంలో జాయిన్ తెలుసుకోలేదు. కానీ చేస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల ధైర్యం ఒక్కడే అంబేద్కర్ ఒక్కడే మహాత్మా గాంధీ ఒక్కడే వైఎస్ గారు ఒక్కడే జగన్ ఒక్కడే అంబేద్కర్ ఒక్కడే అని నేను ఒక్కనే చేస్తాను. ఏ పని చేసినా ఇడుపుల పైలను ఒక్కనే వెళ్ళాను కారు వేసుకుని. నేను కూడా ఒక్కనే వచ్చాను. ఏ పార్టీ అన్నది అనౌన్స్ చేయను తర్వాత చేస్తాను. కానీ ఆళ్ళనాని గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతాను త్వరలోను. లేకపోతే నాకు చాలామంది మెంబర్స్ ఉన్నారు రావడానికి జాయిన్ అవ్వడానికి. ఏదండి ముందుగా